పేరు పేరున నమస్కారాలు పత్రికా మిత్రులకి. ఇప్పుడే మేమందరం కూడా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకి బీ ఫామ్స్ మొదటి దశలో ఈరోజు ఇవ్వడం జరిగింది. మళ్ళీ మధ్యాహ్నం వరకు కొన్ని, రేపు ఉదయం పూట అన్నీ ఇచ్చేసేసి బీ ఫామ్స్ సబ్మిట్ చేయబోతున్నాం. శాసనసభ్యులు ఏ డివిజన్లో వాళ్ళ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయో అవన్నీ కూడా చాలా స్పష్టంగా లీగల్గా అవన్నీ కూడా చూసుకొని సబ్మిట్ చేస్తారు. మిత్రులారా, చాలా వరకు డివిజన్లలో సమస్యలన్నీ కూడా పరిష్కరించుకున్నామని చెప్పి ఇప్పుడే మరి సోదరిమణి సత్యవతి రాధిరోడ్ గారు మంత్రి గారు చెప్పడం జరిగింది. పోటీ మా పార్టీలోనే ఎక్కువ ఉంది, చాలామంది ఆశిస్తున్నారు, తప్పు లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చాలామంది చురుకైనటువంటి కార్యకర్తలు పనిచేశారు. 2016లో కార్పొరేటర్లుగా గెలిచారు కొంతమంది. మళ్ళీ వివిధ కారణాల వల్ల డీలిమిటేషన్ కాకపోయిండే, హైదరాబాద్లో డీలిమిటేషన్ కాలేదు కాబట్టి అక్కడ ఏ డివిజన్లో ఉన్న వాళ్ళకు ఆ డివిజన్లో ఇవ్వగలిగినాం. కానీ ఇక్కడ 6 సీట్లు పెరగడం వల్ల, కొత్తగా డీలిమిటేషన్ కావడం వల్ల మరి రిజర్వేషన్లు అనుకూలించి, కొంతమంది అనుకూలించకపోవడం వల్ల చాలామందికి నిజంగా వాళ్ళకి శక్తి యుక్తులు ఉన్నప్పటికీ కూడా మరి ఇవ్వలేకపోయినాం. కాబట్టి పెద్దలందరం కూడా కూర్చొని సమస్యలను కూడా పరిష్కారం చేసుకుంటున్నాం. చాలా పెద్ద ఎత్తున ప్రజాస్పందన ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకి, టీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున మాకు ప్రజా మద్దతు ఉన్నది. నిన్న బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇద్దరు ముఖ్యులు పత్రికా విలేకరుల సమావేశం పెడితే మరి మీరు కూడా ప్రచురించారు వాళ్ళు మాట్లాడిన విషయాలన్నీ కూడా. నేను చెప్తున్నాను మిత్రులారా, ఆ రెండు పార్టీలటువంటి నాయకులు మాట్లాడింది సంపూర్ణంగా వరంగల్ నగరం పట్ల అవగాహన లేకుండా మాట్లాడిన వ్యక్తులకి ఈ నగరంలో ఏమి అభివృద్ధి జరిగింది, ఏమి అభివృద్ధి జరగాలి, ఇంకా ప్రతిపక్ష పార్టీలు కాబట్టి అడగాలి, తప్పులేదు. ఏమి అడగాలనేది కూడా తెలియదు వాళ్ళకి, ఏమి జరగలేదు అనేది కూడా తెలియదు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కాలం నుండి కూడా, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సందర్భంలో మేమందరం కూడా చాలా విషయాలు లేవనెత్తినాం, చాలా వాటికి పరిష్కరించుకున్నాం, ఇంకా పరిష్కరించబోతున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వల్లనే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందిందని చెప్పి నేను బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వంలో అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఎందుకున్నదండి? ఉన్నదే ఈ దేశంలో పట్టణాల అభివృద్ధి కోసము వాళ్ళకున్న ఆలోచనల ప్రకారంగా బడ్జెట్ కేటాయింపులు జరుగుతాయి. ఆ కేటాయింపుల వల్లే వచ్చినాయి. ఆ బడ్జెట్కి ఇచ్చిన నిధులు రాష్ట్రాల నుండి సేకరించుకునేటువంటి విషయాన్ని పదే పదే మేము చెప్తున్నాం. ఇదేదో దయదలిసి ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇది వరంగల్ ప్రజల, పౌరుల హక్కు. ఆ మినిస్ట్రీ ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి దేశంలో ఉన్నటువంటి ప్రజలు కట్టినటువంటి పన్నులు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటువంటి పన్నుల సంఖ్య ఎంత, ఆ డబ్బు ఇక్కడి నుంచి వసూలు చేసేటువంటి డబ్బు ఎంత, మీరు తిరిగి ఇచ్చేది ఎంత. నేను మొన్నగాక మీతో మాట్లాడినప్పుడు మొన్న కూడా చెప్పినాను, దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఎక్కువ పన్నుల రూపంలో కేంద్రాన్ని గడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మళ్ళీ పంచేటప్పుడు ఎంతైతే డబ్బులు కంచేలి పన్నుల రూపంలో తీసుకున్నారో ఆ నిష్పత్తిలో మళ్ళీ రావడం లేదు. నిజంగా రావాలంటే ఇంకా చాలా డబ్బులు రావాలి మనకి. ఆ జోలికి పోకండి అని చెప్పిన నేను బీజేపీ వాళ్ళకి పదే పదే చెప్తున్నాం. కేంద్రం ఇచ్చింది అంటే కేంద్రం ఇంకా ఇవ్వాలి, మాకు రావాల్సినటువంటి నిధులు ఇంకా రావలేదు. ఆ నిష్పత్తిలో వరంగల్ ప్రజలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం, అయితే వరంగల్ ప్రజలు కట్టేటువంటి కస్టమ్స్ డ్యూటీ, వరంగల్ ప్రజలు కట్టేటువంటి GST, ఆ నిష్పత్తిలో డబ్బులు రాలేదు ఇక్కడికి. మిత్రులారా ఇది పదే పదే చెప్తున్నా మేము కానీ మేము ఆ జోలికి పోవడం లేదు వరంగల్ నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి చాలా స్పష్టమైన అభిప్రాయాలు మాకు ఉన్నాయి వరంగల్ నగరానికి ఈ రోజు ఒక రింగ్ రోడ్ రూపంలో ఇప్పటికే పెద్దలందరూ కూడా ఆలోచన చేసి బ్రహ్మాండంగా దానిపైన దృష్టి పెట్టినాం ఆ పని వేగవంతంగా అవుతున్నది వరంగల్ నగరంలో చాలా గొప్పగా తీర్చిదిద్దిన పార్కుల సంఖ్య మీకు అందరికి తెలుసు నగర ప్రజలకు తెలుసు వరంగల్ నగరంలో ఉన్నటువంటి రోడ్ల విస్తీర్ణ ఈ విధంగా జరుగుతుందో మీకు తెలుసు వరంగల్ నగరంలో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నామో తెలుసు వరంగల్ నగరంలో మంచినీటి పథకాలు ఏ విధంగా అమలుపరుస్తున్నామో అందరికీ తెలుసు వరంగల్ ప్రజలకి చాలా పొడుగైనటువంటి రహదారి ఉన్నది ట్రాఫిక్ కంజెషన్ కాకుండా మరి మోనో రైలు వేయాలా మెట్రో వేయాలా అవన్నీ కూడా ఆలోచించి ఒక రూపకల్పన చేస్తున్నాం ఇప్పుడు ఎట్లయితే ముంబై నగరానికి పూణే ఎట్లయితే డెవలప్ అయిందో హైదరాబాద్ నగరానికి వరంగల్ నగరం కూడా అదే విధంగా అభివృద్ధి కావాలని చెప్పి మరి మేమందరం కూడా ఆలోచన చేస్తున్నాం వరంగల్ నగరంలో మరి ఈ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇక్కడ ఒక విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందింది కాకతీయ విశ్వవిద్యాలయంతో పాటు పలు ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకునేటువంటి విద్యార్థులకి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మడికొండలో మరి ఐటీ టవర్స్ కట్టడం జరిగింది ఇప్పటికే కొన్ని కంపెనీలు వచ్చి పనిచేస్తున్నాయి ఇంకా దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన మరి పురపాలక శాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి అయినటువంటి కేటీ రామారావు గారికి ఇప్పటికే ఒక మంచి అవగాహన ఉన్నది అవన్నీ కూడా డెవలప్ చేస్తున్నాం మరి టెక్స్టైల్ పార్క్ గురించి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చే శంకుస్థాపన చేశారు ఈ మధ్యనే ఆ కొరియన్ కంపెనీ వాళ్ళు మరి పనులు కూడా ప్రారంభించడం జరిగింది ఇంకా కరోనా రాకపోతే ఇంకా చాలా కంపెనీలు కూడా వచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఉండే ఇప్పటివరకు చాలా దూరదృష్టితోని స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక మంచి సంస్థ వరంగల్ నగరంలో అతి త్వరలో మరి శంకుస్థాపన చేసుకోబోతున్నాం ఇప్పటికే మరి ఎమ్మెల్యే గారు నాన్నపల్లి నరేందర్ గారు మరి భూమిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా నా వంతు కర్తవ్యాన్ని నిర్వహించడం చాలా బ్రహ్మాండమైన స్కిల్ సెంటర్ రాబోతున్నది దానికి శంకుస్థాపన కూడా చేయబోతున్నాం అతి త్వరలో కాబట్టి ఇట్లా మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో గొప్ప పట్టణీకరణ జరగాలని అర్బనైజేషన్ జరుగుతున్నది కాబట్టి ఈ పట్టణీకరణ జరగడంలో చాలా సిటీస్ దాదాపు 10-15 సిటీస్ని క్లాస్ 1 సిటీస్గా తీర్చిదిద్దాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు గారికి ఉన్నటువంటి ఆలోచనలు అమలు చేయబోతున్నాం ఈ అన్ని విషయాలపైన మరి 2-3 రోజుల మేము కూర్చొని మా పార్టీ తరఫున చేయబోయేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మళ్ళీ స్పష్టంగా మీ దృష్టికి తీసుకొస్తామని తెలియజేస్తూ ఈరోజు ఇచ్చినటువంటి బీఫామ్ అభ్యర్థులతో పాటు సాయంకాలం వరకు కొన్ని రేపటి వరకు అన్నీ ఇచ్చేసి 66 మరి అభ్యర్థుల్ని పోటీ పెట్టబోతున్నాం దీంట్లో సామాజిక దృష్టితో అన్ని వర్గాలకి వచ్చే విధంగా కూడా ఆలోచన చేసే సందర్భంలో కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి ఎందుకంటే మన సమాజంలో మరి సామాజిక వర్గాల్లోకి తగినటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వాలి కాబట్టి ఆ దృష్టితో కూడా పెట్టి కొంతమంది కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం సామాజిక వర్గం ప్రతి ఒక్క సామాజిక వర్గానికి కూడా మరి వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలి కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసి ఇస్తున్నాం లేకపోతే అన్నీ కూడా ఒకటేసారి ఇచ్చే అవకాశం ఉండే కానీ ఆ విధంగా అందరికీ కూడా మరి సమతుల్యం పాటించాలి కాబట్టి అందరికీ కూడా కలిసి వచ్చే వాళ్ళకి అందరూ కూడా ఇవ్వాలి కాబట్టి కొన్ని స్థానాల్లో మెరుగైన అభ్యర్థి ఉన్నప్పటికీ సామాజిక వర్గంలో మరి వీళ్ళను అవకాశాలు ఇవ్వాలి కాబట్టి అలాంటి అభ్యర్థులు కూడా కొన్ని దిక్కుల్లో కూడా మేము ఆలోచన చేస్తున్నాం కాబట్టే మరి అన్నీ ఒకటేసారి ఇవ్వలేకపోయినాం ఇప్పుడు ఇస్తాం సాయంకాలం రేపు ఇస్తాం థ్యాంక్